లోకంబునేలే దేవా కర్ణు తింటు నిన్నే ప్రభువా, లోకంబునేలే దేవా కర్ణు తింటు నిన్నే ప్రభువా, కొనియాడేదా సదపాడేదా, కొనియాడేదా సదపాడేదా, నీ నామ ఘనతకు ప్రణుమిల్లేదా, నీ నామ ఘనతకు ప్రణుతించేదా, లోకంబునేలే దేవా ప్రణుతింటు నిన్నే ప్రభువా. మంచి కాపరి నీవు మమత పంచగరావా, మంచి కాపరి నీవు మమత పంచగరావా, మందలో గొర్రెను నేనై తిరుగుచుంటిని ప్రభువా, మందలో గొర్రెను నేనై తిరుగుచుంటిని ప్రభువా, మనసు మారెను ప్రభువా, మార్గము చూపగరావా, మనస్సు మారెను ప్రభువా, మార్గము చూపగరావా, లోకంబునేలే దేవా ప్రణుతింటు నిన్నే ప్రభువా. ప్రేమమూర్తివి నీవు పలుకరించగరావా, ప్రేమమూర్తివి నీవు పలుకరించగరావా, అంధుడనై లోకంలో అలమటించితి ప్రభువా, అంధుడనై లోకములో అలమటించితి ప్రభువా, శ్రమలు బాపుము ప్రభువా, కృపను చూపగరావా, శ్రమలు బాపుము ప్రభువా, కృపను చూపగరావా, లోకంబునేలే దేవా ప్రణుతింటు నిన్నే ప్రభువా, కొనియాడేదా సదపాడేదా, కొనియాడేదా సదపాడేదా, నీ నామ ఘనతకు ప్రణుతించేదా, నీ నామ ఘనతను ప్రణుతించేదా, లోకంబునేలే దేవా ప్రణుతింటు నిన్నే ప్రభువా. దైవజనులు, కందుల దేవదానమయ్య గారు ఇప్పుడు మనకి వాక్యాన్ని బోధిస్తారు. వందనాలు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో మనందరము ఆత్మపూర్ణమై ఉందాం. ఓకేనా? ఒక వాక్యం చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము
ధ్యాన వాక్యముగా చదువుకుందాం. ఓకేనా? చదువుకుందాం. విస్తరించుట చేత అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చలరును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తుతి స్తోత్రములు ప్రభువా. వాక్యమై ఉన్న దేవా, మీకే స్తుతి స్తోత్రములు. నైనా నీ బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడండి, మీ మెల్లనైన స్వరము వినిపించండి, పరలోక జ్ఞానము దయచేయండి. నైనా ఈ వాక్యములను సత్యము విశదీకరించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతాం. మత్తయ్య గారు తన శిష్యుడు, యేసుప్రభుల వారి శిష్యుడు. ఈయన క్షుణ్ణంగా ఆయన చూచినవి, ఆయన విన్నవి స్వయముగా ఆయన ప్రభుతో రిలేషన్ కలిగి ప్రయాణం చేసి ఆ మాటలను, ప్రభు మాట్లాడిన ప్రతి మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, అక్రమము విస్తరించుట చేత. చూసారా? అక్రమము. ఈ దినములలో ఎక్కడ చూసినా అక్రమమే, అది విస్తరించింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిందని మత్తయ్య గారు వాస్తూ ఆయన మాట్లాడిన మాటలు, ప్రభువు మాట్లాడే మాటలు. అది వచ్చే దినాలలో ఇలా జరుగుతుంది, అక్రమం అనేది విస్తరిస్తుంది. ప్రియా సంగమా అని బోధించాడు కాబట్టి మత్తయ్య గారు కూడా ఇలాగా ఉన్నది ఉన్నట్టుగా వ్రాశాడు. అక్రమం అంటే ఏంటి? అసలు అక్రమం అంటే ఏంటి? దోచుకోవటం, అసత్యం, అన్యాయం. మన ప్రియ సంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రియ నేస్తమా, ప్రతిరోజు అక్రమం చేస్తేనే జీవనము గడుపుతున్నారు చాలామంది. చాలామంది అదే స్థితిలో ఉన్నారు. భూలోకములో 100%లో 99% అక్రమము చేస్తూ ఉన్నారు, విస్తరిస్తుంది. అక్రమము భూమండలము వ్యాపించింది. అందువలన ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేదు, దేవుని ప్రేమ చల్లారిపోతుంది. ఆ వాత్సల్యము, ఆ మమకారము లేదు, కుటుంబములో కూడా లేదు. ఒక కుటుంబంలో నిత్యము గొడవలే, ఒకరికొకరు పొంతనం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎందువలనంటే అక్రమం. ఆ అక్రమం అనేది పెరుగుతూ ఎవరిలో ఒకళ్ళు ఆవరించి అది విస్తరిస్తుంది. ఒక్కొక్క కుటుంబంలో కూడా, ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క సంఘాలలో కూడా. దేవుని సంఘ క్షేమం లేకుండా సంఘాలలో బహుగా విస్తరించిపోయింది. నేను గొప్పవాడిగా ఉండాలి, నేను ప్రజలకి గొప్పవాడిగా కనిపించాలి, నేనే ఇదన్నిటికీ మూలం. ఈ అక్రమం అనేది విస్తరించింది కాబట్టి ప్రేమ ఉన్నది. చూసావా? దేవుని యొక్క ప్రేమ, ఆ శాశ్వత ప్రేమ చల్లారిపోతుంది అని రాస్తూ 14వ వాక్యంలో అంటాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. చూసారా? రాజ్య సువార్త విస్తరించి, అక్రమం ఎంతైతే విస్తరిస్తుందో రాజ్య సువార్త కూడా, నా దేవుని సువార్త కూడా అంత ప్రజలింపబడుతుంది. అక్రమం ఎంత విస్తరిస్తుందో అంతకంటే ఇది ఎక్కువగా రాజ్య సువార్త ప్రబలమవుతుంది. అందుకనే భూలోకము ఉంటుంది, లేకపోతే ఈ పాటికి అంతమైపోయేది. అంతము రాదు వెంటనే. అయితే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా,
లోకమంతటి ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. అది సంగతి ముందు తెలియబడాలి. నువ్వు అక్రమంగా ఉన్నా, అన్యాయం చేస్తున్నా, అన్యాయస్తుడివైనా అక్రమస్తుడివైనా ఏ స్థితిలో నీవున్నా ఈ రాజ్య సువార్త, నా ప్రభుని సువార్త ఉందే, ప్రభుని వాక్యం ఉందే. ఆ వాక్యము విపరీతంగా విస్తరిస్తుంది కాబట్టి ఇలా ఉంది లోకం, భూలోకం. లేకపోతే ఈ పాటికి అంతమైపోయేది. రాజ్య సువార్త సకల జనులకు వినబడాలి కాబట్టి, సాక్షార్థంగా ఉండాలి కాబట్టి నీకు వాక్యం వినిపించారా లేదా, తెలిసిందా లేదా, నీ దాకా వచ్చిందా లేదా, నీకు తెలిసిందా లేదా, ప్రభు ఎవరో తెలిసిందా లేదా, నీకు ఆయన గుణాతిశయము ఎంట్లో ఎలాంటిదో తెలిసిందా లేదా. ఇవన్నీ తెలియబడిన తర్వాత అప్పుడు అంతం. అంతేగాని అంతము అప్పుడే రాదు. ప్రభుని శిష్యులు అడుగుతారు, అయ్యా ఈ లోకానికి అసలు ఎప్పుడు అంతం ఎప్పుడు జరుగుతుంది, ఆ గడి ఎప్పుడు జరుగుతుంది అని అడిగినప్పుడు మన ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు పరమన దూతలకు కానీ దరిలో మనుషులకు కానీ ఎవరు ఎరగనే తెలియదు. అది నాకు కూడా తెలియదు. చూసారా ఎంత తేటగా ప్రభువు మాట్లాడుతాడో, ఆమె మెల్లని స్వరం. తండ్రికి మాత్రమే తెలియను అని చెప్తాడు. అయితే ప్రియ దేవుని బిళ్ళరా, ఆయన రాకడం గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు. చూడండి 20 వాక్యం చదువుకుందాం. అప్పుడు అప్పుడు మహాశ్రమ కలుగును, కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమైనను సంభవించకుండా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. చూసారా చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను ఆ దినము రాకుండా. ఏ దినమది? అంతము వచ్చే దినం. ఈ భూలోకము మిక్కుటమైన వేండ్రములతో లయమైపోయే ఆ గడియ రాక మునుపు ఆ సంభవించే దినం ఇలా ఉండకుండా చూసుకోవాలి, ప్రార్థన చేయండి అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినము అంటున్నాడు. విశ్రాంతి దినం అంటే నా ప్రభు 6 దినములు పనిచేసి మన దేవుడు 7 దినమున విశ్రమించెనో, అది విశ్రాంతి దినం. ఆ దినం రాకుండా ప్రార్థన చేయండి అంటాడు. కనుక ప్రియదేవుని పిల్లల 21 వాక్యము చదువుకుందాం ఒకసారి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అటు శ్రమ కలుగలేదు, ఎప్పుడును కలగబోదు. అది ఇంకా ఎప్పుడునో కలగదు. ఇక ఉండదు కదా, భూలోకం ఉండదు శ్రమ కలగటానికి, ఎప్పుడునూ కలగదు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఎంత అక్రమం అంటే, ఒక వ్యక్తికి ఒకటి కలిగి ఉంటే దాన్ని ఆక్రమణ చేసుకుని అక్రమంగా దాన్ని లాగేసుకుంటున్నారు. అక్రమం అంటే అది. ఒకరికి మంచి జరిగిందనుకో, ఆ మంచిని లాగేసుకుంటున్నారు. చూసారా అది అక్రమం అంటే. ఇప్పుడు జరుగుతుంది అది సేమ్ డేటో. ఒక వ్యక్తి బాగుంటే చూడలేరు, బాగలేకపోతే వాడిని ఎత్తి పొడుస్తారు. బాగుంటే వాడి మీద అక్రమంగా వాడి దగ్గర ఉన్నది లాగేసుకోవాలి. ఇలాంటి గుణాలక్షణాలు ఉద్భవించినవి ప్రతి మానవుల్లో, ప్రతి వ్యక్తిలో ఉన్నవి. ప్రతి వ్యక్తిలో పనిచేస్తుంది, ఇప్పుడు దినాల్లో పనిచేస్తుంది అక్రమం. అందుకే దేవుని పిల్లలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ చల్లారిపోయినది. దేవుని ప్రేమ, ఆ వాత్సల్యత లేదు, ఆ మమకారం లేదు, ఆ దయా దాక్షిణ్యములు లేవు. కఠినంగా ప్రవర్తిస్తున్నాడు మానవుడు, కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే అక్రమం ఆక్వై చేయాలి. చూసారా సరిహద్దులలో ఆక్వై చేస్తున్నాడు అక్రమంగా. ఇక ఎక్కడ చూసినా ఆక్వై చేసుకోవటమే, ఆక్రమించుకోవటమే, అది అక్రమం.
అక్రమంగా న్యాయంగా కాదు. న్యాయస్థుడు మన దేవుడు, అన్యాయస్థుడు కాదు. నువ్వు దేవుని కలిగి జీవించినట్లయితే న్యాయమైన నీ జీవిత పరిమాణము న్యాయమైన పద్ధతిలో నడిపించుకుంటావు. అన్యాయంగా జీవిస్తున్నావంటే ఎవరి సొమ్ము నువ్వు ఆక్యుపై చేస్తావు, అక్రమము అక్రమం చేస్తావు. ఇది విషయం. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట చాలా వివేచన కలిగినది, వివేచన వివేచన. కనుక దేవుని బిడ్డలారా, ఇక మనము గమనించినట్లయితే 23వ వాక్యము ఒకసారి చదువుకుందాం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. క్రీస్తు అడుగో ఇడుగో అని చెప్పేసి భ్రమ పెడుతున్నారు కదా. నో అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల, ఇక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన అది విషయము ఏర్పరచబడిన వారి సహితం కూడా మోసపరు, ఎట్లా అక్రమము చేత మోసపరుస్తున్నారు. చూసారా, వారిలో చొచ్చుకుంటున్నారు. ముందు వారితో చాలా లాలనగా మాట్లాడుతున్నారు. ఈ దినములలో జరుగుతుంది. నేనే దేవుడు ఇలాగా తన ఎదుట ఉన్న వారిని మప్పి పెడుతున్నారు. మోసపరితమైన అక్రమంగా ప్రజల్ని మోసపరుస్తున్నారు. ఈ దినములలో చాలామంది ఆ కోవలో ఉన్నారు. నిజాయితీ పరులను నేను పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతలేదు కానీ అక్రమస్తుల గురించి మాట్లాడుతున్నాడు. అందుకే అక్రమము విస్తరించింది అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే అక్రమము విస్తరించింది, జాగ్రత్తగా ఉండండి, మీకు కలిగింది గట్టిగా పట్టుకొని ఉండండి. మీరు ఏదైతే కలిగి ఉన్నారో దానిని గట్టిగా పట్టుకోమంటాడు. ఎందుకని? నీ దగ్గర నుంచి అక్రమంగా లాగేసుకుంటారని. చూసారా, ప్రభు మాటలలో ఎంత శ్రేష్టమైన మాటలు ఉన్నాయో, ఎంత పవర్ఫుల్ దేవుని మాటలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము 11వ వాక్యం అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, ఎవరంటిలో అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఎవరిని మోసపరుస్తారు? అక్రంగా చొచ్చుకుంటున్నారు మోసపరచటాని కోసం. నీకు ఆశ చూపిస్తారు, ఆశ చూపించి మోసం చేస్తారు. మోసపరచటమే అక్రమం, అన్యాయం. ప్రియ నా దేవుని బిడ్డలారా, మోసపోకుడి. దేవుడు ఎక్కిరించబడడు. దేవుడు తన బిడ్డలను లేవనెత్తుతాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. అబద్ధ ప్రవక్తలు అనేకులను మోసపరుస్తున్నారు. అందుకనే అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లరిపోతుంది. అందువలన మోసపరచటం వలన, అక్రమం విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అందుకే నువ్వు ఉంటే ఎచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండమంటాడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో. నువ్వు ఉంటే ఎచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావంటే నీ మీద ఉమ్ము వేస్తా. ఉమ్ము అంటే ఉమ్ము కాదు, తీసి పక్కన పెడతా. నువ్వు చేయకపోతే నా సేవ ఇంకొకరితో చేయించుకుంటా, నిన్ను మాత్రము పక్కన పెట్టేస్తా. నీలో అక్రమం అనేది ఉంటే, నా ప్రేమ నీలో లేకపోతే. దేవుని మాటలు చాలా బలమైనవండి. రెండంచులు కలిగిన ఖడ్గం కంటే వాడిగా దేవుని వాక్యము ప్రజలింపబడుతుంది. దేవునితో రిలేషన్, ఆ ప్రేమ కౌగిట్లో ఒదిగిపోవాల. ఎవరివైనా సరే మనకు ఇడిచిపెట్టడు దేవుడు, ఎప్పుడు ఎడబాయడు దేవుడు. మరీ అక్రమము
అన్యాయము, మోసము చేయకపోతే నువ్వు బ్రతకలేవా? అక్రమం చేయకపోతే నువ్వు బ్రతకలేవా? అబద్ధ ప్రవక్తవా? ప్రభువా, ప్రభు అని పిలుస్తున్నావా? మత్తయి సువార్తలో ఆ 7వ అధ్యాయంలో మాట్లాడినట్టుగా చూసావా, మేము నీ నామమున ప్రవచించాము, దయ్యములను ఎల్లకొట్టాము, ఎన్నో అద్భుత కార్యాలు చేశాము, చెప్తావా దేవునితో? అందుకే అక్రమము చేయి వారలారా నా వద్ద నుంచి పోండి. అక్రమము చేయి వారల్లా 7:22, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదో, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ప్రభు ఏమంటున్నాడు? అప్పుడు నేను మిమ్మును ఎన్నడు ఎరుగను. అక్రమము చేయువారలారా, అది విషయం ఇక్కడ ఉంది, అక్రమము చేయువారలారా నా వద్ద నుంచి తొలగిపోండి. పక్కన పెడతాడంటే అర్థమైంది. ఇప్పుడు నీవు సక్రమంగా దేవుని సేవ చేయకపోతే ఎవరిమైనా సరే ఆ వ్యక్తిని తీసి పక్కన పెడతాడు, ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో భర్తీ చేస్తాడు, ఆయన సేవను ఆపడు. అక్రమం చేయువారలారా, మీరు ఆ క్రమం చేయలేదు. ఇక్కడ కూడా అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయినట్టే నువ్వు అక్రమం చేసి ఆ ప్రేమను చల్లార్చి నువ్వు నీ స్వలాపానికి బ్రతుకు కోసమో, నువ్వు లగ్జరీ బ్రతుకు కోసమో, నీకోసమే వీళ్ళందరినీ మోసపరుస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, అందరి దగ్గర నుంచి లాగేసుకుంటున్నావు. ఎంత అన్యాయమో. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ సేవకుడా, ఏముంది నీలో? నా దేవుడు న్యాయవంతుడు, నిందారహితమైన జీవితము నా దేవుడు కోరుకుంటున్నాడు. అక్రమము అన్యాయము దేవునికి అసహ్యము. ఇటువంటి వాళ్ళు దేవునికి ఇష్టలు కాదు, అందుకనే తీసి పక్కన పెడతాడు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా వద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయువాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండు అంటాడు. నువ్వు క్రీస్తులో ఒదిగి ఉండాలి తెలుసా. నువ్వు నీ ఇల్లు ఎక్కడ కడుతున్నావు, ఏం చేస్తున్నావు? బండ మీద కట్టుతున్నావా? క్రీస్తు నువ్వు ఆనుకొని ఉన్నావా? అంటు కట్టబడి ఉన్నావా? ఎట్లా ఉంది నీ జీవితం, నీ పరిస్థితి ఎలా ఉంది? ఇసుక మీద కడుతున్నావు నువ్వు తెలుసా, అక్రమం చేసి ఇసుక మీద కడుతున్నావు. ఇసుక మీద కడితే వానలు కురిసి వరదలు వస్తే కొట్టుకొని పోతుంది. నీ కట్టిన కట్టడం అంతా కూల్చబడిపోతుంది. అయితే నా ప్రభువు మాట్లాడే మాటలు నిత్యము నిలిచి ఉంటాయి. మన ప్రభు వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. ఆ వాక్యము ఉండాలి గుండెల నిండా, ఆ వాక్యము గుండెల నిండా ఉండాలి. కనుక పిలుస్తున్నాము, బాగానే ఉంది, ప్రభువా ప్రభువా మాకు అది చెయ్యి ఇది చెయ్యి, పంపు పంపు అంటున్నాం. ఏంటిది, నీకు ఎంత కావాలా నీ జీవితానికి, ఎంత కావాలి నీకు? అది కట్టాము, ఇది కడుతున్నాం, ఇది కడుతున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి ప్రజల వద్ద నుంచి నువ్వు లాక్కోవటమేనా? అదంతా నీ సొత్తుగా మార్చుకోవటమేనా? ఇది సంఘం, పలాని క్రీస్తు దేవుని స్వరతకు ఇచ్చిన సంఘానికి సంబంధించిన ఆస్తి అని చెబుతున్నావా? ఎంత అక్రమాసుడివి, నీ పేరు మీద పెట్టుకుంటున్నావు. చూస్తే రిజిస్ట్రేషన్ చూస్తే నీ పేరు, పన్ను కట్టేది నీ పేరు, ఆస్తి నీ పేరు మీద, సంఘం నీది. సో రక్తం ఇచ్చామేంటి, రక్తం నువ్వు కార్చావా సంఘం కోసం? ఒక్కరోజైనా ప్రార్థన చేసి ఉంటావా కన్నీళ్ళు విడిచి? అంటే అక్రమంగా జరబడ్డావు అంతే. అందుకని అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోయింది. చూసారా, చల్లారిపోయే సంఘం నుంచి ఎవరు లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ప్రేమ లేదు, అది నీ సొంత పెత్తనము, నీ సొంత ఆస్తి, నాది నాది, ఏది నీది,
ఏ గడియో తెలియదు, ఏ దినమో తెలియదు. ఆ మాత్రానికి అది నాది ఇది నాది అని నువ్వు అదిరిపడుతున్నావు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడే మాటలు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయాను, చల్లారుస్తున్నావు దేవుని ప్రేమను. నీ అక్రమము మోసపు పూరితమైన నీ ఆలోచన చేత సంపాదిస్తున్నావు. అక్రమంగా సంపాదిస్తే ఆస్తి సంపాదించిన వాడు భూలోకములో జీవించలేడు, సగము ప్రాయమున విడిచిపెట్టిపోతాడని వాక్యం చెలిపిస్తుంది. న్యాయ విరోధముగా ఆస్తిని కూడబెట్టిన వాడు తాను పెట్టని గుడ్ల మీద పొదిగిన కంసు పెట్టను పోలి ఉన్నాడు, సగము ప్రాయములో దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏమిటి చెప్పు, నువ్వు అక్రమంగా సంపాదించినా నువ్వు తినవు, ఎవరిదో అవుతుంది, అది కూడా తెలియదు నీకు. దానికెందుకు అక్రమం విస్తరింపజేస్తావు? ప్రేమ చల్లారిపోతుంది, దేవుని ప్రేమ ప్రజలలో ఉండకుండా తుడిచిపడివేస్తున్నావు. నీ స్వలాభం కోసం, నీ మాటల కోసం, మనుషులు కల్పించు పద్ధతుల కోసం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీతో మనతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడే ప్రతి మాట చాలా శ్రేష్టమైనది, విలువైనది. ఇవి మనం మాట్లాడే మాటలు కాదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడితే అవి వెలుగులేకి వస్తున్నవి, అవి ప్రజ్వలింపబడుతుంది దేవుని వాక్యం. మనం ఎలా ఉన్నామనేది తెలుసుకోవాలి అంతే. ఈ మాటల చేత సంధించబడినామనుకో మనము ఆలోచన చేయాలి, ఏంటి మన జీవిత సరళి, మనం ఎట్లా ఉన్నామనేది. కనుక మరి అక్రమం విస్తరించడం చేతనే కదా అనేకుల ప్రేమ చల్లారిపోయింది, మనం చేసే అక్రమం వల్లనే కదా దేవుని ప్రేమ చల్లారిపోయింది. దేవుడు అయినను ప్రేమమయుడు దినమెల్ల చేతులు చాచి పిలుస్తున్నాడు. ఇకనైనా అక్రమం చేయటం మానుకొని దేవుని సువార్తను ప్రకటించుతావేమని. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలి, అప్పుడు అంతము వచ్చును. ఆ దినమును గుర్చి, ఆ గడియను గుర్చి పరమణ దూతలు కానీ ధరణిలో మనుషులు కానీ వేరుగానే వేరుగారు. తండ్రికి తెలుసు, తండ్రి ఆ స్వాధీనంలో ఉంది. ప్రభు మాటలు ఇవి కనుక ఈ మాటలు ఆలకించిన నా ప్రియ సహోదరి సోదరా, ఎట్లా ఉంది ప్రపంచం, ఎట్లా ఉంది సమాజ సంఘాలు, ఎట్లా ఉన్నాయి మీ ఎదుట ఉన్న సంఘాలు, ఏ స్థితిలో ఉన్నవి ఒక్కసారి గమనించు, ఒక్కసారి ఆలోచించు, నెమరువి ప్రభు వైపు తిరుగు. ప్రభు కట్టడాలు గైకులు, ప్రభు ఆత్మతో పని జరుగుతుందా దురాత్మతో జరుగుతుందా, సొంత పెత్తనమా లేకపోతే దేవుని పరిచర్య ఇది. గుర్తెరుగు, గుర్తెరుగు, గుర్తెరిగి ప్రయాణించి దేవుని బ్లెస్సింగ్ పొందాలని పరిశుద్ధాత్మ ద్వారా మీకు మనవి చేస్తూ, ఈ అక్రమము విస్తరిస్తుందంటే దాన్ని తీసిపడివేయాల, ప్రేమను ప్రజలింపచేయాలి, దేవుని ప్రేమను. అట్టి కృప అట్టి మహిమైశ్వర్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక, దేవుడు బ్లెస్ చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు. మీరు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మేము విన్న మేము గ్రహించుకొని నాయన నిన్ను నీ వైపు తిరిగి ప్రయాణం చేసే కృప మా అందరికీ దయచేయండి. మా కుటుంబాలను బ్లెస్ చేయండి, ఏ చింత యావత్తును తీసిపడివేయండి, మాకు కావాల్సిన ఈవులను సఫలీకృతం చేయండి. ప్రతి బిడ్డను బ్లెస్ చేయమని, దీవించమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.